వివాహేతర సంబంధాలు రోజు రోజుకు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో భార్య భర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యన విపరీతంగా గొడవలు మొదలు సంబంధాలు దెబ్బతిని ఆటోమేటిక్గా విడాకులకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకటి కాదు, వెయ్యి కాదు, లక్షలు కోట్ల మంది ఈ దేశంలో కోట్ల మంది తమకు విడాకులు కావాలి, తమ లైఫ్ పార్ట్నర్ని నేను భరించలేకపోతున్నా అని చాలామంది మహిళలు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయటం, వరకట్న వేధింపుల కింద కేసులు పెట్టడం, లేదు చాలామంది నా లైఫ్ పార్ట్నర్ ఇంకొక వ్యక్తితోటి చనువుగా ఉంటుంది, ఇంకొక వ్యక్తితోటి వివాహేతర సంబంధాలు ఉన్నాయి, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి విడాకుల కోసం కోర్టుకు వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షలలో పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ విడాకులు రావడానికి గల కారణాలు మనం అనుకున్నాం ఇప్పుడే. ఒకటి, డబ్బులు పెరగటం, కొనుగోలు శక్తి పెరగటం. రెండు, చదువు పెరగటం. మూడవది, కంపాటబిలిటీ లేకపోవడం. నాలుగవది, కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయలేకపోవడం. ఐదవది, భర్త తప్ప భర్త బంధువుల్ని భార్యలు భరిస్తలేరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది, అందరు కాదు. లేదు, భార్యను తప్ప భార్య బంధువుల్ని భరించగలిగేటటువంటి వ్యక్తిత్వం భర్తకు ఉండటం లేదు. ఎంత చెప్పినా ఈరోజు పెళ్ళి అయితే వారం నాడు, 10 రోజులకు, లేదు 4 రోజులలో సపరేట్ కాపురం పెట్టాలి అని మహిళలు డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ మంది మహిళలు భర్తకో భర్త బంధువులకో లేదు భర్తకు సంబంధించినటువంటి వ్యక్తులకు సర్వీస్ చేయాలంటే చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది సర్వీస్ చేయలేనటువంటి భర్తకు సంబంధించినటువంటి భర్తతోటి ఒక మంచి కంపాటబిలిటీ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈగో అనేటటువంటి 3 అక్షరాలు ప్రపంచాన్ని ఈడ్స్ కంటే ప్రమాదకరంగా మనల్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవల్లాగా మారిపోయి వాళ్ళు విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మీరు చూడండి, ఒక 2010, 2005 అపూర్వం ఉమ్మడి కుటుంబాల ఈ దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక ఇద్దరు అన్నల తమ్ములు, మొత్తం తక్కువలో తక్కువ 5-10 మంది మధ్యన ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక పెళ్ళి అయినటువంటి జంట ఉంది అనుకోండి. ఆ జంట మధ్యన ఏదైనా చిన్న చిన్న పరపచాలు వస్తే, మనస్పర్ధలు వస్తే, ఏదైనా వీళ్ళ మధ్యన సంసారం పసుకటం లేదు అనేటువంటి ఒక వాతావరణం కనపడితే ఆ కుటుంబ యజమాని ఆ భార్య భర్తలు ఇద్దరు గుర్తుపెట్టి ఇగో ఇట్లుండాలి, భార్య అంటే ఇట్లుండాలి, భర్త అంటే ఇట్లుండాలి అని చెప్పి వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి గ్యాపుల్ని వెంట వెంటనే పూడ్చడం అనేది జరిగేది. కానీ ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో ఇద్దరు, ఒక భర్త ఒక భార్య, దాంతోపాటు ఒక బాబు ఒక పాప, ఇద్దరు కిడ్స్ ఉండేటటువంటి పరిస్థితి, కిడ్స్ చెప్పలేని పరిస్థితి, వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి, ఆ ఇంట్లో ఎవరు పెద్ద మనుషులు ఉండరు, జరుగుతున్నటువంటి గ్యాప్ని పూడ్చగలిగేటటువంటి వాతావరణం లేదు, దెన్ ఈగో స్టార్ట్ అవుద్ది, కమ్యూనికేషన్ లేదు, నాన్ కంపాటబిలిటీ, వాళ్ళ మధ్యన గొడవలు చిన్న చిన్నవి పోయి పెద్దగా కోర్టులు, విడాకులు, పోలీసులు దాకపోయి విడాకులు తీసుకుంటున్నటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది, లక్షలలో పెరుగుతుంది. మీరు చూడండి, ఒక హైదరాబాద్ ట్విన్ సిటీలో ఉన్నటువంటి రంగారెడ్డి ఫ్యామిలీ కోర్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి ఫ్యామిలీ కోర్ట్, మెదక్ ఫ్యామిలీ కోర్ట్, సంగారెడ్డి ఫ్యామిలీ కోర్ట్, ఈ కోర్టులలో ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క కోర్టులో సుమారు 5.5-6 వేల మంది ఒక్క కోర్టులోనే విడాకులు కావాలని దరఖాస్తులు పెడుతున్నటువంటి సంఖ్య ఉంది. ఒక సంవత్సరం పేరు మీద ఒక హైదరాబాద్ నగరంలోనే సుమారు 100,000 నుంచి 150,000 మంది తమ లైఫ్ పార్ట్నర్ నుంచి విడాకులు ఇప్పించమని కోర్టుకు వచ్చి విడాకుల కోసం దరఖాస్తులు పెడుతున్న వాళ్ళ సంఖ్య అంతుంది. మీరు లెక్కించండి, దేశవ్యాప్తంగా ఎన్ని ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లా కోర్టులు ఉన్నాయి, ఈ రకంగా లక్షలల్లో పెరిగిపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఉమ్మడి కుటుంబాల సంఖ్య ఉన్నంతకాలం ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే ఫ్యామిలీస్ స్ప్లిట్ అయినాయో, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కల్చర్ పెరిగిందో, ఎప్పుడైతే ఒక మహిళ ఉద్యోగం చేసేటటువంటి వాతావరణం పెరిగిందో, ఈ రకమైనటువంటి వాతావరణాలు పెరుగుతున్నాయి. వీటన్నిటి మీద మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న చిన్న విషయాలకు తొందరపడి
గొడవపడి లైఫ్ పార్ట్నర్తో ఇబ్బంది పడి వస్తే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రకమైనటువంటి బాధలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని సంసారం చేయగలిగేటటువంటి వ్యక్తి భర్త, ఆ రకమైనటువంటి సంసారం చేయగలిగేటటువంటి ఒక వ్యక్తి భార్య. సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా, సమస్య రాగానే విడాకులే పరిష్కారం అనేటటువంటి చాలామంది జరుగుతుంది. ఏంటంటే మన ఇంట్లోకి ఎలకలు వస్తాయి, ఎలకల్ని మాత్రమే చంపాలి. ఎలకల్ని చంపకుండా ఎలకల్ని చంపుదామనేటటువంటి పేరుతోటి చాలామంది ఇంటికి నిప్పు పెడుతున్నారు. సమస్యల నుంచి బయటపడకుండా, సమస్య నుంచి బయటపడకుండా భర్త నుంచి విడాకులు తీసుకుంటే సమస్య పరిష్కారం అయింది, భార్య నుంచి విడాకులు తీసుకుంటే సమస్య పరిష్కారం అయింది అనేటటువంటి ఒక కోణంలో ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకొని విడాకులు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు చాలామంది పెరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, నెగోషియేషన్ సెంటర్స్ ఉన్నాయి, మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఫైట్ చేయండి, మీ భర్తకు వ్యతిరేకంగా మీరు ఫైట్ చేయండి. భర్తలో తప్పులుంటే చెప్పండి, భార్యకు వ్యతిరేకంగా ఫైట్ చేయండి. భార్యలో తప్పులుంటే వాటిని కూర్చోబెట్టండి, అనాలిసిస్ చేయండి, సమస్యల్ని ఐడెంటిఫై చేయండి. ఏ రకంగా పరిష్కరించుకోవాలో చేయండి తప్ప విడాకులు అనేది పరిష్కారం కాదు. ఆ రకంగా ఉండాలని ఒక న్యాయవాదిగా, ఒక సోషల్ ఎనిమల్గా నేను మీ అందరినీ కోరుతున్నా. టేక్ కేర్, థ్యాంక్ యూ. Please subscribe to JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. Please subscribe to SwaraajyaTV. Please sign in Ublood. Please sign up for Ublood. Ublood app sign in avandi, rakta danam cheyandi.